2018లో సుప్రీం కోర్టు శబరిమలలోకి ఉమెన్ ఎంట్రీని సపోర్ట్ చేస్తూ ఆడవాళ్లు కూడా దేవాలయంలోకి వెళ్ళొచ్చు అని తీర్పునిచ్చింది. కానీ దానికి అగైనిస్ట్ గా టెంపుల్ దగ్గర వందల సంఖ్యలో ఆడవాళ్లు మగవాళ్లు ఇద్దరూ టెంపుల్లోకి ఆడవాళ్ళకి ఎంట్రీ లేదు అని అడ్డం పడ్డారు. సరిగ్గా గమనించండి, ఆడవాళ్లు కూడా ఈ టెంపుల్లోకి వేరే ఆడవాళ్ళని రానివ్వద్దు అని ప్రొటెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 19, 2018లో రెహనా ఫాతిమా అనే ఆమె అయ్యప్ప మాల వేసుకుని వచ్చింది. ఆమె హిందూ కాదు, అలానే ముస్లిం కూడా కాదు, ఆమె ఇస్లాం నుంచి తప్పుకుంది కూడా. సో ఆమెకి మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు ఏమీ తెలియవు. కేవలం మాల వేసుకుని ఇరుముడు కట్టుకుని వచ్చింది. కానీ ఆమెను లోపలికి పంపడానికి ఎవరూ ఒప్పుకోలేదు. అయితే ఆమె అక్కడ ఉన్నంతసేపు ఆమె ఇరుముడి నుండి ఏదో ఒక రకమైన వాసన వస్తుంది. సో ఆమె ఇరుముడిలో ఏముందా అని చూద్దాం అనుకున్నారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్లే వరకు ఇరుముడిని విప్పడం లేదా తల మీద నుంచి తీసి కింద పెట్టడం నేరం. సో అందరూ ఆలోచిస్తున్న సమయంలో ఒక సెక్యూరిటీ అతను అక్కడికి వచ్చి ఆమె ఇరుముడిని తీసుకుని స్కాన్ చేశాడు. ఆ స్కాన్లో కనిపించింది చూశాక ఆ కోపంతో ఆ ఇరుముడిని లాక్కొని విప్పాడు. అందులో ఏముందో తెలుసా? శానిటరీ ప్యాడ్స్ అండ్ డస్ట్బిన్లో ఉండాల్సిన చెత్త ఆమె ఇరుముడిలో పెట్టుకుని వచ్చింది. వీళ్ళు కనుక ఆపకుండా ఉంటే ఆ ఇరుముడిని డైరెక్ట్గా టెంపుల్లోకి తీసుకెళ్లేదు. ఈ విషయం పెద్ద దుమారమే లేపింది. ముఖ్యంగా గవర్నమెంటే కావాలని ఈ పనిని చేసింది అని ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆమెను ఎస్కార్ట్ చేయమని ఆ స్టేట్ సీఎం పినరాయి విజయన్ పోలీసులకు చెప్పి వాళ్ళని ఆమెకు ప్రొటెక్షన్గా పెట్టారు. బట్ ఆ తర్వాత కూడా ఉమెన్స్ని గుళ్ళోకి పంపమని చాలామంది ఉమెన్ యాక్టివిస్టులు ఫైట్ చేశారు. సో ఈరోజు ఈ టాపిక్లో అసలు ఉమెన్ని ఎందుకు టెంపుల్లోకి రానివ్వరు, దానికి కేవలం అందరూ అనుకున్నట్టు పీరియడ్సే కారణమా, అండ్ ఇంకా అయ్యప్ప స్వామి గురించి చాలా విషయం. విఆర్ రాజా, మేము ఈ టాపిక్ని దాదాపు 2 మంత్స్ నుంచి చేద్దామా వద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్య కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్స్ ఎక్కువ చేస్తున్నానని నాకే అనిపించింది. బట్ ఏదైతే అదైంది చేసేద్దామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఉమెన్ని కేవలం పీరియడ్స్ వల్లే టెంపుల్లోకి రానివ్వకపోవడం తప్ప ఒప్ప మాకు అర్థం కాల. అంటే ఉమెన్ని టెంపుల్లోకి రానివ్వకపోవడానికి కేవలం పీరియడ్స్ ఒకటే కారణం కాదు అని తెలిసాక కొంచెం ధైర్యం వచ్చింది. అండ్ ఈ వీడియోలో చెప్పేదంతా కేవలం మీకు నాలెడ్జ్ ఇవ్వడానికే. మేమేమి ఉమెన్ ఎంట్రీకి అగెనిస్ట్ కాదు, అలానే సపోర్ట్ కూడా కాదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. శబరిమలలోకి ఉమెన్ ఎంట్రీ ఎందుకు లేదు అని తెలుసుకోవాలంటే ముందు అయ్యప్ప స్వామి యొక్క స్టోరీ తెలుసుకోవాలి. పూర్వం భస్మాసురుడు అని రాక్షసుడు ఉండేవాడు. ఆయన శివుడికి ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. దానికి భస్మాసురుడు నేను ఎవరి తల మీద చేయి పెడతానో వాళ్ళు కాలి బూడిదైపోవాలి అని అడుగుతాడు. దానికి శివుడు సరే అని వరం ఇస్తాడు. కానీ భస్మాసురుడు మూర్ఖుడు, ఆ వరం పనిచేస్తుందో లేదో చూస్తానని చెప్పి శివుడు తల మీదే చేయి పెట్టబోతాడు. అప్పుడే విష్ణువు మోహిని రూపంలో వచ్చి భస్మాసురుడిని మాయి చేసి వాడి చేతిని వాడి తల మీదే పెట్టుకునేటట్టు చేస్తాడు. అలా భస్మాసురుడి కథ అయిపోతుంది. అయితే అంతకుముందు మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి హరిహరలో కలయికతో పుట్టిన సంతానం తప్ప తనని ఎవరూ చంపలేకుండా వరం కోరుకుంటుంది. సో అప్పుడు శివుడు మోహినిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై వాళ్ళిద్దరూ కలుస్తారు. దానివల్ల పుట్టిన వాళ్ళు అయ్యప్ప స్వామి, అందుకే ఆయన్ని హరిహర అని అంటారు. అయితే అయ్యప్ప స్వామి పుట్టుకకి కూడా ఒక కారణం ఉంది కాబట్టి ఆయన్ని భూమి మీదనే వదిలేసి శివుడు విష్ణువు ఇద్దరు వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతారు. అదే సమయంలో వేట చేసి అటువైపుగా వెళ్తున్న రాజశేఖర్ అనే రాజుకి పంబా నది ఒడ్డున అయ్యప్ప స్వామి ఒక బుట్టలో కనిపిస్తాడు. ఆ అయ్యప్ప స్వామిని చూడంగానే ఆ రాజుకి ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. వెంటనే ఆ పిల్లోడిని బుట్టలోంచి తీసి ఆ పిల్లాడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చుట్టుపక్కల చూస్తాడు. కానీ మనసులో మాత్రం రాజశేఖరుడికి ఆ పిల్లాడిని తనతో పాటు తీసుకెళ్లాలి అనిపిస్తుంది. అప్పుడే అటువైపుగా ఒక ఋషి వచ్చి, రాజా ఆ పిల్లవాడు దైవాంశ సంభూతుడు, మీరు పిల్లల కోసం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న తపస్సుకి శివుడు మెచ్చి మీకు ఒక బిడ్డని దొరికేలా చేశాడు, ఆ బిడ్డని మీరే పెంచండి అని చెప్తాడు. అప్పుడు ఆ బిడ్డ మెడలో ఒక బంగారపు గంట ఉండడాన్ని చూసి ఆ ఋషి ఆ పిల్లవాడికి మణికందన్ అని పేరు పెడతాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని తన రాజ్యానికి తీసుకెళ్తాడు రాజశేఖరుడు. ఆ రాజ్యంలో అందరూ రాజుకి వారసుడు వచ్చాడు అని ఆనందపడతారు, ఒక్క మంత్రి తప్ప. ఎందుకంటే ఆ మంత్రి రాజు చనిపోయాక రాజ్యం తనకొస్తుంది అనే ఆనందంలో ఉంటాడు. కానీ అయ్యప్ప అక్కడికి రావడంతో ఆ మంత్రి ఆశ ఆవిరైపోతుంది. ఆ తర్వాత అయ్యప్ప స్వామి కొంచెం వయసుకు రాగానే ఆయన్ని గురుకులంలో జాయిన్ చేయించారు. అక్కడ అయ్యప్ప స్వామి విద్య నేర్చుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి తనకు వయసుకు మించిన విద్యను కూడా ఈజీగా నేర్చుకుని సాధన చేస్తున్నాడు. కొన్ని నెలలకే అన్ని విద్యలో మంచి గుర్తింపుని పొందాడు. అక్కడ గురుకులంలో అందరూ అయ్యప్ప స్వామి ప్రతిభను మెచ్చుకుంటుంటే రాజుకు ఎక్కడ లేని ఆనందం. అయితే తన విద్యాభ్యాసం అయిపోయాక తన గురువుకి ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకున్నాడు. అప్పటికే అయ్యప్ప స్వామి గురువుకి అయ్యప్ప దైవత్వం అర్థమయ్యి మాటలు రాని తన కొడుక్కి మాటలు రప్పించమని అదే తనకి గురుదక్షిణ అని చెప్తాడు. దానికి అయ్యప్ప ఒక షరతు పెడతాడు. అదేంటంటే మాటలు వచ్చాక ఎలా వచ్చాయో ఎవరికీ చెప్పకూడదు అని. ఆ షరతు ఒప్పుకున్నాక తన గురువు కొడుక్కి తన మంత్రశక్తితో మాటలు వచ్చేటట్టు చేస్తాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ రాజు రాజశేఖరుడికి ఇంకో కొడుకు పుడతాడు. అయ్యప్ప ఏమో దొరికాడు, ఇప్పుడు కొడుకు పుట్టారు. ఆ కొడుక్కి రాజరాజన్ అని పేరు పెడతారు. అప్పటిదాకా అయ్యప్ప స్వామిని సొంత బిడ్డలా చూసుకున్న రాణికి కూడా భయం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తనకు పుట్టిన కొడుకు కాకుండా అయ్యప్ప స్వామి రాజు అవుతాడేమో అని. అది గమనించిన మంత్రి అయ్యప్ప స్వామి మీద లేనిపోనివి కల్పించి రాణి మనసులో అయ్యప్ప స్వామి అంటే ద్వేషాన్ని పెంచుతాడు.
అదే సమయంలో రాజు కూడా అయ్యప్ప స్వామిని తన తర్వాత రాజుగా చేయాలని డిసైడ్ అయ్యి దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడమని మంత్రులకు చెప్తాడు. దాంతో రాణికి కోపం అసూయ ఇంకా పెరిగాయి. అయితే అప్పుడే మంత్రి అయ్యప్ప స్వామిని చంపే పథకం నా దగ్గర ఉంది, మీరు కడుపు నొప్పి వచ్చినట్టు నటించండి. అప్పుడు వైద్యుడు రాగానే ఆయన బెదిరించి నేనేం చెప్తానంటే కేవలం కొత్త పిల్లల్ని కన్నా పులి పాలతోనే తన కడుపు నొప్పి నయమవుతుంది అని చెప్పిస్తాను అని చెప్పాడు. అలాగే జరిగింది. అప్పుడు రాజు తన సైనికుల్ని పిలిచి అప్పుడే పిల్లల్ని కన్నా పులి పాలను తీసుకురామని చెప్తాడు. కానీ పులి దగ్గరికి వెళ్ళాలంటే చాలామందికి భయం కదా, కానీ ఎవరూ ముందడుగు వేయరు. ఎందుకంటే మామూలు పులి దగ్గర పాలను తీసుకురావడమే కష్టం, అదీ కాక అప్పుడే పిల్లల్ని కన్నా పులి ఇంకా చాలా ఆకలితో ఉంటుంది. ఆ పులి దగ్గరికి వెళ్తే చావనోట్లో తలకాయ పెట్టినట్టే. ఎవరూ ముందుకు రాకపోవడంతో తన తల్లి మీద ఉన్న ప్రేమ వల్ల అయ్యప్ప స్వామి నేను వెళ్తాను అని చెప్తాడు. దానికి రాజు ఒప్పుకోకపోయినా ఒప్పించి ప్రయాణానికి కావాల్సిన వస్తువులు ఫుడ్ అన్ని మూట కట్టుకుని వెళ్తాడు. అలా వెళ్లే మార్గంలో మహిషి గురించి వింటాడు. అప్పుడే తన పుట్టక గల కారణం అయ్యప్ప స్వామికి గుర్తొస్తుంది, అదే మహిషిని చంపడం. అప్పటికే మహిషి తన ఫుల్ ఫామ్ లో ఉండి దేవుళ్ళని నానా ఇబ్బందులు పెడతా ఉంటాడు. ఆ మహిషి పూర్వజన్మలో గల్వన్ మహర్షి కూతురు. తెలిసి తెలియని పిల్ల చేష్టల వల్ల మహర్షి విద్యార్థుల్లో ఒకరిని అవమానించడం వల్ల వెంటనే కోపంతో ఆయన తర్వాత జన్మలో రాక్షసుగా పుడతావు అని చెప్పిస్తాడు. వెంటనే తను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఆ హరిహరుల అంశతో ఉన్న ఒక యువరాజు నీకు శాప విమోచనం కల్పిస్తాడు అని చెప్తాడు. ఆ శాపం వల్ల తర్వాత జన్మలో మహిషిగా పుడుతుంది. ఆమన్న మహిషాసురుణ్ణి దుర్గామాత చంపడంతో బ్రహ్మదేవుడికి తపస్సు చేసి హరిహరుల కొడుకు మాత్రమే తనని చంపగలిగేటట్టు వరం పొందుతుంది. అలా వరం వచ్చాక దేవతలందరినీ నానా ఇబ్బందులు పెడుతుంది. అప్పుడే అయ్యప్ప స్వామి వచ్చి ఆమెను యుద్ధానికి పిలుస్తాడు. అలా యుద్ధంలో మహిషిని అయ్యప్ప స్వామి చంపేస్తాడు. కానీ మహిషి చనిపోయిన వెంటనే ఒక అందమైన అమ్మాయిలా మారుతుంది. తనకు శాప విమోచనం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పి తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దానికి అయ్యప్ప స్వామి, నేను ఈ భూమి మీదకి వచ్చింది నా భక్తుల్ని కాపాడడానికి, నాకు ఏ ఇతర వ్యామోహాలు ఉండకూడదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ ఆ అమ్మాయి అయ్యప్ప స్వామి వెంటనే రావడంతో ఆమె భక్తికి మించి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను, కానీ కొన్ని సంవత్సరాల్లో నాకు శబరిమల కొండ మీద గుడి కడతారు, ఎప్పుడైతే నా దగ్గరికి కన్యస్వాములు రావడం ఆగిపోతారో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను, అప్పటిదాకా ఆ కొండ దగ్గరే నువ్వు కూడా వెయిట్ చేస్తూ ఉండు అని చెప్తాడు. ఆమె అలాగే చేస్తుంది. ఆమెనే మలికాపురత్తమ్మ మాత. ఇప్పటికి కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు ఆమెను దర్శించుకుని వెళ్తారు. అలా చాలా రోజులు అయ్యాక కూడా అయ్యప్ప స్వామి ఇంటికి రాకపోవడంతో అందరూ వరి అవుతారు. రాణి అండ్ మంత్రివర్గం చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక పులి గాండ్రింపు వినపడుతుంది. అందరూ ఏమైందా అని చూస్తే ఒక పులి మీద అయ్యప్ప స్వామి కూర్చుని సభలోకి వచ్చాడు. ఆ చూసిన రాణికి అయ్యప్ప స్వామి సాక్షాత్తు దేవుడే అని అర్థమవుతుంది. వెంటనే తన తప్పులు తెలుసుకుని తనని క్షమించమని అడుగుతుంది. ఆ తర్వాత అయ్యప్ప స్వామిని రాజుని చెయ్యాలి అని చెప్తుంది. కానీ అయ్యప్ప స్వామి, నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది మాత, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, నా తమ్ముడు రాజరాజనే ఈ రాజ్యానికి కాబోయే రాజు అని చెప్పి తన తండ్రితో శబరిమల కొండ మీద ఒక గుడి కట్టించమని చెప్తాడు. ఆ గుడి కిందనే మాలికాపురత్తమ్మ మాత టెంపుల్ ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆ జన్మ బ్రహ్మచారి, అందుకే ఆయన తొడల మీద ఇంకెవ్వరికి స్థానం లేదు అని చెప్పడానికి ఆయన పొజిషన్లో ఉంటారు. పిరియడ్స్ అనేవి అమ్మతనానికి ఆరంభం. ఆ పిరియడ్స్ వచ్చిన వాళ్ళు తన దగ్గరకు వచ్చినా తనను చూసినా తన ఆ జన్మ బ్రహ్మచారి దీక్ష భగ్నం అవుతుంది అని అయ్యప్ప స్వామి టెంపుల్లోకి పిరియడ్స్ వచ్చిన వాళ్ళని రానివ్వరు. కావాలంటే పిరియడ్స్ రాకముందు వెళ్ళొచ్చు, లేదా పిరియడ్స్ ఆగిపోయాక వెళ్ళొచ్చు. అంతేకాకుండా మాలికాపురత్తమ్మ దేవి ప్రేమకి భక్తులు ఇచ్చే మర్యాద అది. ఆయన చూస్తే కేవలం మాలికాపురత్తమ్మ దేవి మాత్రమే చూడాలి, ఇంకే ఆడామే చూడకూడదు అని చెప్తారు. సో నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. కేవలం పిరియడ్స్ అనేవి తప్పనో లేదా చెడు రక్తమనో ఆడవాళ్ళని వద్దు అనట్లేదు, అయ్యప్ప స్వామి దీక్ష భగ్నం చేయకూడదని వద్దు అంటున్నారు. కేవలం పిరియడ్స్ కోసమే వద్దు అనే పని అయితే ఆ నాలుగు రోజులాగి తర్వాత రమ్మని చెప్పేవాళ్ళు కదా. ఇక్కడ ప్రాబ్లం పిరియడ్స్ కాదు, అయ్యప్ప స్వామి దీక్ష. అయితే దీన్ని కూడా మత కలహాలు చేయడానికి కొంతమంది వాడుకున్నారు. అదేంటంటే త్రిపుల్ తలాక్ని సుప్రీంకోర్టు ఇన్వాలిడేట్ చేసింది కదా, దాన్ని అడ్డం పెట్టుకుని ముస్లింస్కి ఒక న్యాయం, హిందూస్కి ఒక న్యాయం అడగడం మొదలుపెట్టారు. కానీ అందులో ఏ ఒక్కరూ నిజమైన ముస్లిం కాదు. నిజమైన ముస్లిం అయితే వాళ్ళకి తెలిసేది అల్లాకి నచ్చని విషయం ఏదైనా ఉంది అంటే అది డైవర్సీ అని. ముస్లింస్కి అతి పవిత్రమైన గ్రంథమైన హదీత్లో తలాక్ అనేది అల్లాకి నచ్చని విషయాల్లో మొదటిది అని ఉంది. అది ఎందుకు పెట్టారంటే ఏమనిసైనా తప్పనిసరి పరిస్థితుల్లో వాడుకోవడానికి, ఇంకే మార్గం లేనప్పుడే తలాక్ని ఆశ్రయించాలి. అయితే తలాక్లో మూడు రకాలు ఉన్నాయి, అవే తలాకీ బిదిత్, తలాకీ హసన్ అండ్ తలాకీ అహ్సాన్. ఇందులో తలాకీ బిదిత్నే త్రిపుల్ తలాక్ అని కూడా పిలుస్తారు. అండ్ దీని గురించి అయితే ఖురాన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. బిద్దాత్ అంటే ఇన్నోవేషన్ అని అర్థం, అంటే కాలం మారే కొద్దీ వచ్చిన ఆచారం. అండ్ ఇన్నోవేషన్ని ఇస్లాం అసలు ఒప్పుకోదు. సోర్స్ ప్రకారం ఖలీఫా ఒమర్ అనే రాజు ఈ తలాకీ బిదిత్ని తీసుకొచ్చాడు. అండ్ మాకున్న సోర్స్ ప్రకారం అయితే ఖలీఫా ఒమర్ అనే ఒక రాజు ఈ తలాకీ బిదత్ని తీసుకొచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒక భార్య భర్త చేత హింసించబడి తన ప్రాణానికి హాని ఉంది అనుకుంటే వెంటనే 3 సార్లు తలాక్ చెప్పి అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. కానీ దాన్ని ఇప్పుడు ప్రజలు చెడు కోసం వాడుకుంటున్నారు. మిగతా 2 తలాక్ల గురించి ఖురాన్లో మెన్షన్ చేశారు. తలాకీ హసన్ ని ఇస్లాంలో బెస్ట్ వేగా చెప్పుకుంటారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ మొదట ఒకసారి తలాక్ చెప్పాక 3 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
ఆ టైంలో వాళ్ళ బంధువుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి చర్చించుకోవాలి అండ్ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా డైవర్స్ కావాలి అనుకుంటే మిగతా రెండు సార్లు తలాక్ చెప్పి డైవర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే తమ తలాక్ ని ఇన్వాలిడ్ చేసుకోవచ్చు. తలాక్ ఈ అహసన్ కూడా కొంచెం ఇలాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక మంత్ కి ఒకసారి తలాక్ చెప్పాలి. అలా మూడోసారి తలాక్ చెప్తే అది డైవర్స్ అని అర్థం. ఆలోపు వాళ్ళ బంధువుల్లో ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. అండ్ సుప్రీంకోర్టు తలాక్ ని బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే ఆ సమయంలో చాలా మంది ఫేస్బుక్ అండ్ వాట్సాప్ లో మూడు సార్లు తలాక్ చెప్పి డైవర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళని ఏం చేయడానికి కూడా లేదు, ఎందుకంటే అది లీగల్. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆ లాస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాంటి డైవర్స్ ను ఆపడానికి సుప్రీంకోర్టు తలాక్ ని బ్యాన్ చేసింది. ఇది ప్రతి మహిళ యొక్క రైట్, ఎందుకంటే ఒక భర్త డైవర్స్ ఇచ్చాక ఆ భార్యకి అలిమోని ఇవ్వాలి అండ్ పిల్లల బాధ్యత కూడా చూసుకోవాలి. ఒక డిపెండెంట్ ఉమెన్ ని పెళ్లి చేసుకుని ఆమెతో పిల్లల్ని కానీ ఆ తర్వాత మోజు తీరాక మూడు సార్లు తలాక్ చెప్పి పెళ్లాన్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? అందుకే భారతీయ ముస్లిం మహిళా ఆందోళన దీని మీద ఫైట్ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా అగెనిస్ట్ గా వెళ్లి ఉమెన్స్ ఫైట్ చేశారంటే దానికి కారణం ఒకటే, తనకు జరిగినట్టు తన పిల్లలకి జరగకూడదు అని. ఖురాన్ లో లేని ఒక రూల్ ని గుడ్డిగా ఫాలో అవుతున్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఫైట్ చేశారు. కానీ ఇక్కడ అయ్యప్ప స్వామి విషయంలో అలా కాదు. అయ్యప్ప స్వామి ఆ జన్మ బ్రహ్మచారి, అందుకే ఆయన ఉమెన్ ని దగ్గరికి రానివ్వలేదు. అలాంటప్పుడు ఇప్పుడు పూజారులైనా ఎందుకు రాణిస్తారు చెప్పండి? అండ్ ఒక డివోషనల్ ప్లేస్ కు వచ్చి సెక్యులరిజం కావాలి అంటే ఎలా? ఇండియా అనేది సెక్యులర్ కంట్రీనే, కానీ డివోషనల్ ప్లేస్ అనే పేరులోనే ఉంది కదా, ఇక్కడ కేవలం దేవుడి రూల్స్ మాత్రమే నడుస్తాయని. మరి దానికి అగెనిస్ట్ గా ఎలా వెళ్తారు? అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అందరూ దానికి అగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేశారు. మొదట మన రాజ్యాంగం ప్రకారం గుడి ప్రాంగణంలోకి ఆడవాళ్లు రావడం నిషిద్ధం. రూల్ 3B ఆఫ్ ది కేరళ హిందూ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ వర్షిప్ రూల్స్ 1965 ఆథరైజేషన్ ఆఫ్ ఎంట్రీ అదే చెప్తుంది. అండ్ 1991 లో కేరళ హైకోర్టు ఒక జడ్జిమెంట్ లో కేవలం మినిస్ట్రేటింగ్ ఏజ్ ఉన్న ఆడవాళ్ళని కనిపెట్టడం కష్టం కాబట్టి, లేదా ఒకవేళ అమ్మాయి అక్కడికి వెళ్ళాక మినిస్ట్రేటింగ్ ఏజ్ స్టార్ట్ అయితే ప్రాబ్లం కాబట్టి 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్ళని టెంపుల్లోకి నిషేధించింది. అండ్ దాంట్లో ఒక పాయింట్ కూడా యాడ్ చేసింది, అదేంటంటే కేవలం పూజారికి మాత్రమే ఆ రూల్స్ ని మార్చగలిగే అధికారం ఉంది అని. అంటే ఆయన చెప్తే అలో చేయొచ్చు అని రాశారు. కానీ 2006లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ నుంచి ఒక 5 మహిళా లాయర్స్ దీన్ని ఛాలెంజ్ చేస్తూ కేసు వేశారు. ఉమెన్ రైట్స్ ని కాపాడట్లేదు అని, సెక్యులర్ రైట్స్ ని ఒప్పుకోవట్లేదని, ఆడవాళ్ళకి గుడిలోకి వెళ్లే అవకాశం కల్పించాలి అని, దేవుణ్ణి పూజించుకునే అవకాశం అందరికీ సమానంగా ఉండాలి అని, ఇలా చాలా రకాలు వాళ్ళకి తెలిసిన లాస్ ని అన్ని వాడి పిటిషన్ ఫైల్ చేశారు. ఒక 5 జడ్జీలతో కూడిన ధర్మాసనం ఆడవాళ్ళని అలో చేస్తూ తీర్పునిచ్చింది. అండ్ దానికి కారణంగా చాలా మంది ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళని వెనక్కి పంపించడం, లేడీ జర్నలిస్టులను కూడా వెనక్కి పంపించడం చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు, ప్రొటెస్టర్స్ ని అరెస్ట్ చేశారు, కానీ ఉపయోగం లేదు. ఆ తర్వాత ట్రావెన్కోర్ బోర్డు కూడా చాలా సార్లు ట్రై చేసింది, కానీ ఇంతవరకు ఫలితం లేదు. కంక్లూషన్, దాదాపు 800 సంవత్సరాలు ఉన్న ఒక పురాతన దేవాలయంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అంటే అవి ఎందుకు ఉన్నాయని ఆలోచించాలి కదా. కేవలం గుడ్డిగా ఫాలో అవ్వమని నేను ఎక్కడేం చెప్పట్లేదు, కానీ కట్టుబాట్లకు ఒక రీజన్ ఉంటే దాన్ని గౌరవించమని అడుగుతున్నాను. అయ్యప్ప స్వామి బ్రహ్మచారని అందరికీ తెలుసు, అక్కడికి ఉమెన్ అలో చేయట్లేదంటే ఒక కారణం ఉంది. ఆయన లోపలికి వెళ్ళాలనుకునే ఆడవాళ్ళకి చెప్పేంత పెద్దోడిని కాదు నేను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పేది ఏంటంటే, ఒకసారి వెళ్లే ముందు ఆలోచించండి, మీరు నిజంగా దేవుణ్ణి పూజించాలి అనుకుంటే మన ఇంట్లోనో లేదా మనసులోనో కూడా పూజించుకోవచ్చు, లేదా 10 సంవత్సరాల ముందు లేదా 50 సంవత్సరాల తర్వాత వెళ్ళండి. ఉమెన్స్ ని పూర్తిగా వద్దు అని చెప్పట్లేదు కదా, అయినా అదేం కుదరదు, మేము ఈ వయసులోనే వెళ్ళాలి, మాకు ఉమెన్ రైట్స్ కావాలి అనుకుంటే మీ ఇష్టం. గవర్నమెంట్ కూడా అలో చేసింది, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు ఇష్టం లేదు, ఎవరైనా బాధపడి ఉంటే. గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్సు వేలకు వేలు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్సు ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్ గా. అండ్ వీడియోకి 30K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా చేసేయండి. అండ్ కొత్త వాళ్ళని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.